2024 లక్ష్యంగా అధికారమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ పై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. రాష్ట్ర రద్దసారధిని మార్చింది. సీనియర్ నాయకుడు శాసనమండలి సభ్యుడు సోము వీరాజుకు కొత్తగా పగ్గాలు ఇచ్చింది. ఇక టీడీపీ వైసీపీ ప్రధాన ప్రత్యర్థులుగా బీజేపీ ముందుకు సాగుతోందని, ప్రజా సమస్యలపై పోరాటంతో పాటుగా గ్రామ స్థాయి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని పార్టీ అధిష్టానం నూతన నాయకత్వానికి సూచించింది. కొత్త అధ్యక్షుడిగా సోము వీరాజు బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో క్యాడర్కు మరింత స్ఫూర్తి నింపేలా జాతీయ నేతల ప్రసంగాలు సాగాయి. एपी बीजेपी अध्यक्षुडिगा सोमु वीरराजु पग्गालु चेपट्टारु. విజయవాడలో ఒక ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేతుల మీదుగా పార్టీ బాధ్యతలను సోము వీర్రాజు స్వీకరించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, సునీల్ దియోదర్, సతీష్ జీ, పలువురు రాష్ట్ర బీజేపీ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కరోనా వైరస్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ముఖ్యమైన 40 మంది మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కీలకమైన అంశాలపై స్పందించారు. తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశమైన మూడు రాజధానుల నిర్ణయంపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ఏర్పాటు చేస్తున్నారంటూనే ఈ అంశంలో కేంద్రం తన పరిధిలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించిందన్నారు. గత ప్రభుత్వ హయాంలోనూ ప్రస్తుత ప్రభుత్వంతో కూడా కేంద్రం ఒకే రకంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఏపీ కంటే 4 రెట్లు జనాభా ఉన్న యూపీకి ఒకటే రాజధానిగా లక్నో ఉందని, అయినా అక్కడి నుంచి పరిపాలన సాగడం లేదా అని ప్రశ్నించారు. నాడు అమరావతి అవినీతిపై ప్రశ్నించామని, ఇప్పుడు మూడు రాజధానుల అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని క్యాడర్కు సూచించారు. రాష్ట్రంలో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సోము వీర్రాజు సీనియర్ నాయకుడని, పార్టీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేస్తారని రామ్ మాధవ్ అన్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని ఆయన కోరారు. మూడు రాజధానులు నిర్మాణం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గవర్నర్ గారు ఆమోద ముద్ర లభించింది. 2014లో స్టేట్ ఏర్పడిన తర్వాత 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో హైదరాబాద్ నుంచే మీ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఇక్కడ ముందు క్యాపిటల్ని కట్టుకోండి అని సలహా ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అయితే గత ప్రభుత్వము ఇక్కడ రాజధాని విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ ఏ నిర్ణయాలు తీసుకున్నా కేంద్రం ఇంటర్ఫీరెన్స్ కాదు, కేవలము కేంద్ర ప్రభుత్వంగా చేయవలసిన బాధ్యతను మాత్రం నిర్వర్తిస్తూ వచ్చిందో, అదేవిధంగా ఇప్పుడు కూడా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం రాజధాని విషయంలో ఏదైనా నిర్ణయాన్ని తీసుకోవాలని అనుకున్నట్లయితే కేంద్రం యొక్క రోల్ దాంట్లో లిమిటెడ్గా ఉంటుంది. కానీ దాని అర్థము ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా, భారతదేశంలో ఎక్కడా లేనట్టుగా మూడు రాజధానులు కడతాము అంటే దాని యొక్క ఔచిత్యాన్ని ఎవరూ ప్రశ్నించకూడదని కాదు దాని అర్థం. ప్రశ్నించేవాళ్ళు ప్రశ్నిస్తారు. భారతదేశంలో ఏ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉన్నాయండి? ఆంధ్రప్రదేశ్ కంటే 4 రెట్లు ఎక్కువ జనాభా ఉండే ఉత్తరప్రదేశ్కు ఒకటే రాజధాని లక్నో. పరిపాలన సక్రమంగా సాగడం లేదా? అయినప్పటికీ ఇక్కడ ఏదో ఒక రాజధాని కడుతూ ఉంటే కరప్షన్ అయిపోతుంది, అమరావతిలో బోల్డంత కరప్షన్ జరిగింది కాబట్టి మూడు రాజధానులు కట్టాలి అంటే భారతీయ జనతా పార్టీ ఒక రాజధాని కరప్షన్కి ఎగనిస్ట్గా ఎలాగైతే పోరాడిందో మూడు రాజధానుల కరప్షన్ వచ్చినట్లయితే కూడా దానికి ఎగనిస్ట్గా కూడా పోరాడాల. కొత్తగా పార్టీ పగ్గాలు చేపట్టిన సోము వీర్రాజు సైతం టీడీపీ వైసీపీపై ఘాటుగా విమర్శలు చేశారు. బీజేపీ జనసేన సంయుక్తంగా 2024లో అధికారంలోకి వస్తుందని సోము ధీమా వ్యక్తం చేశారు. ఇక అదే లక్ష్యంతో పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు కుటుంబాల కోసం అధికారంలోకి వస్తున్నాయని అన్నారు. గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలోపేతం చేస్తామని సోము తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అనేక నిధులను రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ఆయా పార్టీల పేరు పెట్టుకుని ప్రజలను మభ్యపెడుతున్నాయని తెలిపారు. ఇకపై జనసేనతో కలిసి బీజేపీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుందని అన్నారు. నాయకత్వాన్ని ఫోకస్ చేయాలని కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు సామాజిక వర్గాల వారిగా వారికి
అంత ఇచ్చాము, వీరికి ఇంత ఇచ్చాము అంటూ చెప్పుకోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. గత ప్రభుత్వంలో ఒక సామాజిక వర్గానికి హోంమంత్రి ఇచ్చారు, కానీ అతని కానిస్టేబుల్ కూడా గౌరవించలేదని, అదేవిధంగా ఈ ప్రభుత్వం ఎస్సీ మహిళలకు హోంమంత్రి ఇచ్చామని చెప్పారు. కానీ రాష్ట్రంలో దళితులపై దాడులు ఎందుకు జరుగుతున్నాయని సోము ప్రశ్నించారు. బీజేపీ కులాలను మతాలను ఎంకరేజ్ చేయదని, అన్ని వర్గాలను ఆదరిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ అభివృద్ధిని కాంక్షించడమే బీజేపీ లక్ష్యమని, అదే విధానాలతో తాము ముందుకు వెళ్తామని సోము వీర్రాజు తెలిపారు. మంచి పరిపాలన ఇవ్వాలి అనే లక్ష్యంతో మనం ముందుకు వెళ్తున్నాం. దేశ ప్రజలకు ఆ ఫలాలు అందుతున్నాయి. ఈ రాష్ట్ర ప్రజలకు కూడా అలాంటి ఫలాలు అందించవలసినటువంటి బాధ్యత రాష్ట్ర భారతీయ జనతా పార్టీ జనసేన మీద ఉందని మీ అందరికి కూడా నేను వినయంగా తెలియజేసుకుంటున్నాను. వికాస్, నిజమైనటువంటి అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రంలో. వికాస్ అనేది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం, అభివృద్ధి అనేది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం, దేశ అభివృద్ధి అనేది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. ప్రపంచ దేశంలో తలమానికమైనటువంటి దేశంగా తీర్చిదిద్దడం అనేది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. భారతదేశం ప్రపంచ దేశాల్లో ఉన్న మానవుల ఆధారంగా అనేకమైన ఆలోచన విధానాల్లో ప్రపంచ దేశాల కంటే తలమానికమైన దేశం భారతదేశం. అంతకంటే అద్భుతమైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఏమి తక్కువ? వనరులు తక్కువ. ఆంధ్రప్రదేశ్లో అనేకమైన కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి. మానవ వనరులు ప్రపంచ దేశాల్లో ఏ దేశం వెళ్ళినప్పటికీ కూడా ముందు తెలుగు వాళ్లే ఉన్నారు. ఏది ఏమైనా ఏపీ బీజేపీని మరింత బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. సోము వీర్రాజు తన దూకుడుతో క్యాడర్ లో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం ప్రారంభించారు. కొత్త రథసారథి బీజేపీని ఎలా నడిపిస్తారో వేచి చూడాలి.